హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పింపుల్స్ కోసం అండ్ పింపుల్ మార్క్స్ కోసం వీడియో చేస్తున్నాను. అదేంటంటే హోమ్ రెమెడీ అన్నమాట. డైలీ మనం చూస్తున్న ఐటమ్సే అవి, మన ఇంట్లో ఉండే ఐటమ్స్. వాటితో ఈరోజు నేను పింపుల్స్ ఎలా తగ్గించుకోవాలనేది వీడియో చేస్తున్నాను. చూడండి నేను ఎలా ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏంటివి అనేది నేను చెప్తాను మీకు. వచ్చేసి స్టార్ట్. ఫస్ట్ నీట్గా ఫేస్ వాష్ చేసుకొచ్చుకుందాము. ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్న తర్వాత ఫేస్ ఫస్ట్ క్లీన్ అప్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోవాలి ఫేస్. ఫేస్ వాష్ చేసుకొని వచ్చి నేను ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. చూడండి నేను ఏమేమి పదార్థాలు తీసుకున్నాను. ఆల్మండ్స్ అండ్ దాల్చిన చెక్క అండ్ పుదీనా, రోజ్ పెటల్స్. ఇది వచ్చేసి నల్ల జీలకర్ర అండి, అది నేను ఇప్పటిదాకా చూపించాను కదా. ఇవి బాదం వచ్చేసి నేను హాఫ్ కేజీ బాదం తీసుకున్నాను, తెచ్చాను ఇంటికి. అది చూపిస్తున్నాను, మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నల్ల జీలకర్ర, చూడండి ఎలా ఉంది. స్టిక్ లాగా చిన్న చిన్న స్టిక్లా ఉంది. మీ క్లారిటీ కోసం నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి కనపడుతుంది కదా. దీన్ని నల్ల జీలకర్ర అంటారండి. ఆయుర్వేదం షాప్లలో దొరుకుతుంది ఇది వచ్చేసి. ఆయుర్వేదం షాప్లలో ట్రై చేయండి, మీకు దొరకకపోతే. ఇవన్నీ వచ్చేసి మనము మిక్సీ చేసుకుందాము. ఫస్ట్ దాల్చిన చెక్క అండ్ అలాగే పుదీనా ఇవన్నీ వేసి మనం మిక్సీ చేసుకుందాము. మిక్సీలో ఏంటంటే పేస్ట్లా తయారు చేసుకుందాము. ఇన్ కేస్ మీకు అప్పటిదప్పుడు ఫ్రెష్ లేకపోతే మీరు కొన్ని పౌడర్స్ లాగా కూడా అన్నీ అంటే సపరేట్ సపరేట్ పౌడర్స్ చేసుకొని సపరేట్ పెట్టుకొని రోజ్ పెటల్స్ కూడా ఎండబెట్టండి. ఎండబెట్టి తర్వాత అవి ఎండిన తర్వాత కూడా ఒక జార్లో వేసి పెట్టుకోండి. మనకు అవసరం అన్నప్పుడు పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. పుదీనా కూడా సేమ్, డ్రై చేసి పెట్టుకోండి, పౌడర్ చేసి పెట్టుకోండి. అలా చూడండి నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా చేయండి. నల్ల జీలకర్ర అనేది దాంతో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చలికాలంలో చాలామంది కాళ్ళు తిమ్మిర్లు వస్తాయి కదా, ఆ తిమ్మిర్లు తగ్గాలి అని అంటే నేను దాంతో ఒక వీడియో చేస్తున్నాను. ఎందుకంటే నాకు అది యూజ్ అయింది అని నల్ల జీలకర్రతో. డెలివరీ అయిన టైంలో చాలామంది కేర్ తీసుకోరండి, సేమ్ నేను కూడా అంతే. మా ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా నేను కేర్ తీసుకోలేను. అలాంటప్పుడు మనకు కొంచెం వానాకాలంలో చలికాలంలో కాళ్ళు తిమ్మిర్లు పట్టినట్టు ఉంటాయి కదా, నల్ల జీలకర్రతో అవన్నీ తగ్గుతుంది. ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా చేయాలనేది. ఇప్పుడు చూడండి అన్నీ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు పేస్ట్ వేసాను, వాటర్ వేయలేదన్నమాట. అన్నీ ఒక దగ్గర వేసి ఫస్ట్ మిక్సీకి వేసాను. మిక్సీ చేస్తే అలా పౌడర్లాగా వచ్చింది, అలా పౌడర్లాగా వచ్చింది కదా. మొత్తం మళ్ళీ దాన్ని స్పూన్తో అంతా ఒక దగ్గరికి అనేసేయండి, రౌండ్ అప్ ఇలా చేసేసి. నెక్స్ట్ అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి. చూడండి నేను వాటర్ వేసాను, చూడండి వాటర్ వేస్తున్నాను చూడండి. అంటే మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీరు. అలా ఆ వాటర్ వేసేసి మీ దగ్గర ఇన్ కేస్ రోజ్ వాటర్ ఉందో అనుకోండి, రోజ్ వాటర్ కూడా యాడ్ చేయండి. నేను ఎందుకు ఇంకా రోజ్ పెటల్స్ వేసాను కదా, అవసరం లేదు అనేసి నార్మల్ వాటర్ యాడ్ చేశాను. నార్మల్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ చేయండి. అండ్ ఇప్పుడు పేస్ట్ అయ్యింది కదా, మొత్తం పేస్ట్ అయ్యింది. అది మొత్తం పేస్ట్ అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే 5 నెంబర్ పైన బట్టే వేయండి మిక్స్. 1 నెంబర్ పైన 2 నెంబర్ పైన అయితే ఇది దాల్చిన చెక్క అనేది స్మూత్ పేస్ట్లా కాదండి. కాబట్టి ఒక 2-3 టైమ్స్ కొద్ది ఎక్కువ టైం తీసుకొని పేస్ట్ చేయండి. అలా అయితేనే మనకు పేస్ట్ అనేది స్మూత్ వస్తుంది. ఎంత స్మూత్ చేసినా దాల్చిన చెక్క అనేది మరీ పౌడర్ ఫైన్ పేస్ట్ లాగా అయితే కాదండి. చూడండి మళ్ళీ వేసాను నేను. ఇంకా ఆ సైడ్లోకి స్మూత్ పేస్ట్ ఉందన్నమాట, ఆ స్మూత్ పేస్ట్ వరకే తీసుకుంటున్నాను నేను. ఇది మీరు ఒక 2 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ప్రాబ్లం లేదండి. ఒక చిన్న కంటైనర్లో, ఒక చిన్న బాక్స్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 2 డేస్ అలా కంటిన్యూ 3 డేస్ యూజ్ చేసిన ప్రాబ్లం లేదు. వీక్లీ 2 టైమ్స్ యూజ్ చేసిన ప్రాబ్లం లేదు. నేను ఆ సైడ్ పేస్ట్ మాత్రం తీసుకొని ఫేస్కి అప్లై చేసుకుందామని ఆ పేస్ట్ వరకు నేను తీసుకున్నాను. చూడండి నేను చూపిస్తున్నాను, చూడండి అది ఎంత పేస్ట్ తీసుకున్నాను అనేది. అంత మనకు సరిపోతుంది కాబట్టి. ఇది మిగతా ఈ పేస్ట్ అంతా తీసి కొద్దిగా రోజ్ వాటర్ అయినా లెమన్ వాటర్ సారీ నార్మల్ వాటర్ అయినా వేసి మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి.
నేను ఇప్పుడు ప్యాక్ వేసుకుంటున్నాను. చూడండి ప్యాక్ నేను ఇప్పటిదాకా చూయించాను కదా, ముందే నేను ఎంత పేస్ట్ తీసుకున్నాను అనేది. ఇప్పుడు ప్యాక్ వేసేసుకుంటున్నాను. ఒక బ్రష్ తీసుకొని లేదా హ్యాండ్తో తీసుకున్న సరే బ్రష్తో అయితే నీట్గా ఉంటుంది అనేసి నేను బ్రష్తో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను కింది నుంచి పైకి వేసినాను అలానే వేయండి, కానీ నాకు అది నేను మళ్ళీ సేమ్ అలానే వేస్తాను. నేను మీకు చెప్తాను కానీ నేనే ఏంటంటే పై నుంచి కిందికి వేస్తాను కాబట్టి అలా వేసుకోండి. ఏంటంటే ఇది పింపుల్సే కాదండి, పింపుల్ మార్క్స్ కూడా తగ్గుతుంది. ఇందులో బాదం వేసాం, రోజ్ పెటల్స్ వేసాం కదా, ఇది అనేది మార్క్స్ను కూడా తగ్గిస్తుంది. ఇంకా ఏంటంటే ఓన్లీ బాదం ఉన్నా కూడా ట్రై చేయొచ్చు అనమాట, ఓన్లీ పైన్ పేస్ట్ లాగా చేసి మార్క్స్ కోసము. కానీ ఇదే దాల్చిన చెక్క అండ్ రోజ్ పెటల్స్ బాదం ఆల్మండ్స్ వచ్చేసి మార్క్స్ను కూడా తగ్గడానికి యూజ్ అవుతాయి ఇవి. చూడండి నేను ఇలా వేస్తున్నాను, టోటల్గా ఫేస్ అంతా అప్లై చేయండి. ఇది ఐస్ దగ్గర వేసిన ప్రాబ్లం ఉండదు, ఏం కాదనమాట ఐస్ దగ్గర వేసిన, ఎందుకంటే ఇవన్నీ హోమ్ రెమెడీసే కదా. మనం ఏంటంటే దాల్చిన చెక్క చూడండి తింటూనే ఉంటాము మనము ఇన్ ఏంటంటే డైలీ కర్రీస్లలో కానీ అప్పుడప్పుడు ఆయిల్ రైస్ చేసిన బిర్యానీలలో తింటూనే ఉంటాం కదా, దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. పుదీనా కూడా డైలీ మన వంటలలో యూజ్ చేస్తుంటాము. ఈ బ్లాక్ జీలకర్ర అనేది ఇంకా దీంతో అసలు ఎఫెక్టే లేదండి. మన ఆయుర్వేద మెడిసిన్లలో చాలా యూజ్ చేస్తారంట ఈ బ్లాక్ జీలకర్ర వచ్చేసి, కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. ఆల్మండ్స్ అయితే ఆల్మండ్స్ కూడా డైలీ తింటూనే ఉంటాం కదా, వాటితో కూడా ప్రాబ్లం లేదు. అన్నీ హెల్దీ ఐటమ్సే అనమాట, కాబట్టి ఈ ఐస్కి కూడా ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. కానీ ఏంటంటే స్కిన్ అనేది కొంచెం మండుతుంది, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇంకా మండుతుంది. కాబట్టి మీరు బ్లాక్ జీలకర్ర అవాయిడ్ చేస్తే అవాయిడ్ చేయండి, ఎందుకంటే రెండు కొంచెం స్పైసీ ఉంటాయి కాబట్టి రెండింటితో తట్టుకోలేరేమో. కాబట్టి బ్లాక్ జీలకర్ర అవాయిడ్ చేసి ఓన్లీ దాల్చిన చెక్క యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ కొంచెం దాల్చిన చెక్క అయినా కొంచెం పెయిన్ వస్తుంది, కాబట్టి మీరు ఏంటంటే తప్పదు ఇంకా పింపుల్స్ తగ్గాలంటే ఇంకా యూజ్ చేయాల్సిందే. చూడండి నేను ఏంటంటే సెకండ్ టైం కూడా ఆయంత పేస్ట్ వేసేస్తున్నాను, కొద్దిగా పేస్ట్ ఉంది అది ఆ పేస్ట్ టోటల్గా వేస్తున్నాను. నా స్కిన్ కూడా మండుతుందండి, కానీ ఏంటంటే బాగుంటుంది కదా అనేసి. ఇప్పుడు మనం ఏదేదో క్రీమ్ పెట్టి ఎఫెక్ట్ పడే కంటే ఇలాంటి హోమ్ రెమెడీస్ బెటర్ కదా, రిజల్ట్ వచ్చే హోమ్ రెమెడీస్. కాబట్టి అందుకని హోమ్ రెమెడీ చూపిస్తున్నాను. చూడండి అయిపోయింది, కొద్దిగా ఉంది. అది డ్రై అయ్యేంత వరకు వేచాను. నేను హాఫ్ కేజీ ఆల్మండ్స్ తెచ్చాను. బయట షాప్స్లలో అయితే ఎంత ఉంది 1200 ఉందండి. నేను చార్మినార్ వెళ్ళాను మొన్న, అక్కడ తీసుకొచ్చాను 750 రూపీస్ కేజీ ఇచ్చారు. ఇది 100 గ్రామ్స్ 35 రూపీస్ ఇచ్చారు. బ్లాక్ జీలకర్ర ఆల్మండ్స్ తెచ్చిన దగ్గరే ఉంది అనమాట అది కూడా. ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి, 15 మినిట్స్లో డ్రై అవ్వకపోతే ఇంకొద్దిసేపు అయినా పర్లేదు. ఇది చూడండి, ఇది వచ్చేసి నా రిసెప్షన్ పిక్ అనమాట. ఇదొక ఫోటో ఉంటే మా మమ్మీ వాళ్ళు తీసుకెళ్ళి ఎప్పుడు ఫ్రేమ్ చేయించారో నాకు తెలియదు. మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫోటో ఉంటే నేను తీసుకొచ్చాను. మా పిల్లలు తీసుకో మమ్మీ అంటే తీసుకొచ్చాను. అప్పటికి ఇప్పటికి ఎలా ఉన్నాను చూడండి. నేను చూసారు కదా టోటల్గా వెండిపోయింది, డ్రై అయిపోయింది చూడండి. ఇంకా ఇలా అంటే ఇలా మొత్తం వచ్చేస్తుంది. ఇంకా మీరు ఇలా అనుకున్నారనుకోండి, చేతులకు ఏమి అంటకపోతే ఓకే డ్రై అయిపోయింది. లైట్గా వాటర్ వచ్చినా అది ఇంకా డ్రై అవ్వలేదు అని అర్థము. కాబట్టి మొత్తం టోటల్గా డ్రై అయ్యేంత వరకు ఉంచండి, అప్పుడే కదా అందులో ఉన్న వాటర్ అంతా మన స్కిన్లోకి వెళ్ళిపోయి అప్పుడు అది అనేది తగ్గిస్తుంది అన్నమాట. కొంచెం మండుతుంది కూడా స్కిన్, కొంచెం ఓపిక ఉండాలి. మనకు పింపుల్స్ పోవాలి అని అంటే ఆ పింపుల్ మార్క్స్ కూడా పోవాలంటే ఇప్పుడు ఓకే ఫేస్ వాష్ చేసుకొని వచ్చి నా ఫేస్ చూపిస్తాను ఎలా ఉందనేది కూడా నేను చెప్తాను. ఇది 1 మినిట్లో వచ్చేసి చూడండి, నేను ఫేస్ వాష్ చేసుకొచ్చుకున్నాను ఎలా ఉంది.
స్కిన్ అయితే స్మూత్ అయింది. నేను ప్రతి వీడియోలో స్మూత్ అయింది అని చెప్పడం కాదు, కానీ ఎక్కువ అంటే బేకింగ్ సోడా యూజ్ చేసినప్పుడు ఇది కూడా చాలా స్మూత్ అనిపిస్తుంది. అసలు సోప్ ఫేస్ వాష్ చేసుకున్నాక సోపు అదైతే ఏది పెట్టకండి, నిజంగా చూడండి, మీ యూజే చూడండి, నమ్మకపోతే అప్పుడు మీకు అలా అనిపించకపోతే అడగండి. చూడండి చాలా స్మూత్ అనిపిస్తుంది నా స్కిన్ అయితే, అంటే ఇంకా మెత్త మెత్తగా కూడా అనిపిస్తుంది. చూడు ఇలా అంటే చాలా స్మూత్ అనిపిస్తుంది. కంపల్సరీ వీటితో పింపుల్స్ అనేది తగ్గుతుందండి, కానీ కొంచెం పెయిన్ వస్తుంది. ఎందుకంటే అందులో సినమన్ స్టిక్, దాల్చిన చెక్క ఉంది కదా, బ్లాక్ జీరా అని చెప్పాను కదా, అది కూడా ఉంది, అది కూడా కొంచెం పెయిన్ వస్తుంది. ఆ బ్లాక్ జీరా అనేది మనకు అంటే డెలివరీ అయిన తర్వాత మనకు కొన్ని చెట్లు తెచ్చి దంచి పెడతారు కదండి, దాన్ని మేము మా సైడ్ అయితే మేము మోడీ అంటామన్నమాట, మోడీ పౌడర్ సంథింగ్ ఏదో అని అంటారు. అన్నీ ఆయుర్వేదం షాప్లో అవన్నీ తీసుకొచ్చి అవన్నీ పౌడర్ చేసి డైలీ పెడతారు ఒక 1 మంత్ వరకు. అప్పుడు పెట్టిన వెంబడి వేడి వాటర్ తాగమని చెప్తారనమాట. అందులో ఈ బ్లాక్ జీలకర్ర అనేది కూడా ఉంటుంది, అది హెయిర్కి కూడా సూపర్గా పనిచేస్తుంది. అండ్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది, అంటే మనకు బ్యాక్టీరియా తోటికినా ఇన్ కేస్ పింపుల్స్కినా వస్తే ఆ బ్యాక్టీరియా వల్ల పెద్దగా అయ్యేది, చిన్నగా కొంతమంది సీమ్లా వస్తుంది కదా, అది అనేసి తగ్గిపోతుందండి ఈ బ్లాక్ జీరా వల్ల. కాబట్టి కంపల్సరీ అది ట్రై చేయండి. కానీ ఆ రెండు బ్లాక్ జీరా అండ్ దాల్చిన చెక్క ఈ రెండింటితో కొంచెం మంట వస్తుంది స్కిన్ అనేది, ఇంకా పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ వస్తుండొచ్చు. కానీ కొంచెం ఓపిక బట్టి ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే నేను పేస్ట్లా చూపించాను కదా, ఆ పేస్ట్లా చూపించి అలా కాకుండా కూడా మీరు అన్నీ డ్రై చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. రోజ్ పెటల్స్ వేసాను కదా, ఆ రోజ్ పెటల్స్ మనం రోజ్ వాటర్ ఎందుకు వాడతాం, కొంచెం స్కిన్ వైట్ అవుతుంది అనేసి వాడతాం కదా, అందుకని నేను డైరెక్ట్ రోజ్ పెటల్స్ వేసాను. రోజ్ వాటర్ ఎందుకు అలా వేయడం, డైరెక్ట్ మన ఎలాగో రోజ్ ఫ్లవర్స్ దొరుకుతూనే ఉంటాయి కదా, అలా డైరెక్ట్ వేద్దామని వేసాను. బాదం వేసాను కదా, ఆల్మండ్స్ కూడా స్కిన్కి చాలా బాగా పనిచేస్తాయి అనమాట. నెక్స్ట్ నేను ఆల్మండ్స్ పైన కూడా ఇంకొక వీడియో చేస్తున్నాను, ఓన్లీ ఆల్మండ్స్ పైన అది. కాబట్టి ఇది బాగా పనిచేస్తుంది, ట్రై చేసి చూడండి. కంపల్సరీ డైలీ కాదండి, వీక్లీ 2 టైమ్స్ ట్రై చేయండి. అన్నీ పౌడర్ చేసి పెట్టుకోండి, ఇన్ కేస్ మీకు అప్పటిదప్పుడు ఫ్రెష్ లేకపోతే అన్నీ పౌడర్ చేసి పెట్టుకొని అన్నీ మనం ప్యాక్ కావాలన్నప్పుడు అన్నీ మిక్స్ చేసేసి కొంచెం రోజ్ వాటర్ వేసేసి ప్యాక్ వేసేసుకోండి. ఇలా కూడా చేయొచ్చు, కానీ నేను ఏంటంటే అప్పటిదప్పుడు వేసేసి చేసాను, ఫ్రెష్గా చేశానమాట, పౌడర్స్ చేసుకొని అలా కాకుండా ఫ్రెష్గా రోజ్ పెటల్స్ కానీ బాదాము ఇవన్నీ ఫ్రెష్గా. పుదీనా కూడా వేసాను కదా, పుదీనా అనేది స్కిన్కి చాలా చల్లదనాన్ని ఇస్తుందండి, చల్లదనాన్ని. వేడితో కూడా చాలామంది పింపుల్స్ వస్తుంటాయి, కొంతమంది హోటల్ ఫుడ్ తినడం వల్ల కూడా చాలామంది పింపుల్స్ చిన్న చిన్నవి అనేవి పెద్దగా అవుతాయి, పెప్పరు గరం మసాలా అలాంటివి ఎక్కువ తిన్నప్పుడు పింపుల్స్ అనేవి పెద్దగా అవుతాయి. వాళ్ళకు కూడా ఈ హోమ్ రెమెడీ అనేది బాగా పనిచేస్తుంది. పుదీనా చల్లదనం ఇస్తుంది కాబట్టి వేడితో వచ్చిన పింపుల్స్ పుదీనా తగ్గిస్తుందండి. నా స్కిన్ ఇప్పటికి కూడా కొంచెం మండినట్టు ఉంటుంది, కానీ బాగుంది, స్కిన్ స్మూత్ అయింది. అండ్ చూస్తాను నేను కూడా అలానే కంటిన్యూ చేస్తాను స్కిన్ కూడా. ఏంటంటే నేను బ్లాక్ జీరా కోసం ఇంకా సెర్చ్ చేశానండి ఇంటర్నెట్లో, చూద్దాము ఇంకా ఎలా అనని, కానీ దాని గురించి చాలా పాజిటివ్ రిజల్టే ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఒకసారి సెర్చ్ చేసి చూడండి, ప్రాబ్లం లేదు. నాకైతే ఓకే అనిపించింది ఇది, నాకు నచ్చకపోతే అయితే మీతో షేర్ చేసుకోను కదా. కానీ కొంచెం మండుతుంది, ఇదైతే నేను ముందే చెప్తున్నాను, మళ్ళీ నాకు తర్వాత అక్క నా ఫేస్ మండుతుంది కదా మీరు అనకూడదు. కొంచెం మండుతుంది, దాంతో పింపుల్స్కి అయితే ఏం ఎఫెక్ట్ కాదండి, పింపుల్స్ తగ్గుతాయి కానీ ఎక్కువ ఏం కావు. కానీ ఆ పింపుల్ పైన జస్ట్ లెమన్ రాసిన పసుపు రాసిన మండుతుంది కదా, సేమ్ ఇది కూడా అలానే. దాల్చిన చెక్క ఆల్రెడీ కొంచెం స్పైసీ కాబట్టి అది కంపల్సరీ మండుతుంది. ఇంకొకటి ఏంటంటే మీరు మిక్సీలో వేసేటప్పుడు మిక్సీ జార్ని క్లీన్గా చేసుకొని వేసుకోండి, ఎందుకంటే అందులో మనం చట్నీస్ అవి ఇవి యూజ్ చేసి మిక్సీ చేసుకుంటాం కదా, ఆ ఘాటు అనేది ఆల్రెడీ ఉంటుంది ఆ కారం అనేది మిక్సీ జార్కి. కాబట్టి మీరు అది క్లీన్ చేసుకొని పౌడర్ అనేది పేస్ట్ అయినా సరే పౌడర్ అయినా సరే ప్రిపేర్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇలాంటి హోమ్ రెమెడీస్ హెయిర్ కోసం అండ్ డార్క్ సర్కిల్స్ కోసం హోమ్ రెమెడీసే ట్రై చేస్తున్నాను నేను, వాటిని కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోస్లలో. ఈ మంత్ అయిపోయినాక జూన్ నుంచి నెక్స్ట్ అన్ని డైలీ కంటిన్యూస్ వీడియోస్ చేస్తానండి. ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉన్నారనేసి నేను వీడియోస్ చేయలేకపోతున్నాను, డైలీ ఎడిటింగ్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అందుకనేసి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకునే బట్టే పక్కన బెల్ సింబల్ వస్తుంది కదా, దానిపై కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో చేసినా ఉంటామే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.